జయప్రకాష్ కానీ ఎక్స్టెన్షన్కి ఇంటి పన్నులు కానీ ఎక్స్టెన్షన్కి ఇంటి పన్నులు అందించండి. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని జయప్రకాష్ కానీ ఎక్స్టెన్షన్కి ఇంటి పన్నులు వేయాలి. జయప్రకాష్ కానీ ఎక్స్టెన్షన్కి ఇంటి పన్నులు వేయాలి. జయప్రకాష్ కానీ ఎక్స్టెన్షన్కి ఇంటి పన్నులు వేయాలి. జయప్రకాష్ కానీ ఎక్స్టెన్షన్కి ఇంటి పన్నులు పనులు వేయకపోవటాన్ని అందించండి. ఇంటి పనులు వేయకపోవటాన్ని వద్దు వద్దు మంచి నీళ్ళు అందరికీ ఇస్తా ఉన్న ఉత్తత్తు ప్రకటనలు వద్దు వద్దు అందరికీ మంచి నీళ్ళు ఇస్తా ఉన్న ఉత్తత్తు ప్రకటనలు ఇంటి పన్నులు వేయాలని 3 నెలల కిందట మేము అర్జీలు పెట్టుకున్నాం. మా ఇంటికి మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి ఇంటింటికి వచ్చి రాసుకొని 100 రూపాయల ఫోటోల కోసం వాటి కోసం తీసుకున్నారు. వాటిని మీ దగ్గర అప్లికేషన్ పెట్టారు వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగం అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ గారు వీటికి పన్నులు వేయరా. మేము అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా అడిగాం. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కాలువ కట్టని చెప్తుంది, లేకపోతే ఇంకోటి మేము వేయమని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వ ప్రకటనలు కమిషన్ గారి ప్రకటనలు ఎట్లా ఉన్నాయంటే ఎక్కడ ఉన్నా మేము ఎస్ఎస్ ట్యాంక్స్ వేస్తాం, అంటే ఎట్లా ఇల్లు ఉందో ఆ ఇంటి వరకు మేము ట్యాక్స్ వేసి అందరికీ మంచినీళ్ళు కులాగిస్తామని ప్రకటన చేశారు. 1 సంవత్సరం నుంచి ప్రకటన చేస్తా ఉన్నారు. అధికారులు కూడా అడుగుతా ఉన్నారు. కమిషన్ గారే మాకు పంపించింది, అక్కడికి కమిషన్ గారు పంపించిందని సిబ్బంది వచ్చారు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే ఆ కాలనీకి పన్నులు వేయాలని, శివారు కాలనీ అన్నిటికీ నగరంలో దాదాపు 15-16 కాలనీలకు పన్నులు వేయరా. వాటి అంటుకొని పన్నులు వేసి మంచినీళ్ళు కులాగేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ప్రభుత్వము ఉత్తర్వు ప్రకటన అసలు పేదవాళ్ళకు ఉపయోగపడే ఈ మంచినీళ్ళ పథకాన్ని ఎందుకు నువ్వు ఉపసాధిస్తున్నావు అంటే పన్ను లేకపోతే నీ మంచినీళ్ళు కూడా ఏమని అంటున్నావు, అందుకని అసిస్ట్ ట్యాక్స్ వేసి ఏమని అడుగుతున్నావు. అందుకని ఉత్తర్వు ప్రకటన మానాల కమిషన్ గారు నిజంగా అందరికీ ఇచ్చే విధంగా మేము కోరుతా ఉన్నాం. మంచినీళ్ళు కూడా ఇప్పుడు ఆ కాలనీకి రావు. నీళ్ళు వచ్చే నీళ్ళు కూడా సక్రమంగా రావట్లా. కారణం ఏంటంటే పైప్ లైన్ సిస్టమ్ సరిగా లేదు, దానికి కూడా నీళ్ళు ఏమని అడుగుతా ఉన్నాం. అందుకే మేము ఇంటింటి కులాగాల అదేవిధంగా మంచినీళ్ళు పంపు వేయాలని. మూడవది, అక్కడ రోడ్డు కూడా లేదు, రోడ్డు కూడా సౌకర్యం కల్పించమని మేము కోరుతున్నాం. మూడవది, నగరంలో చాలా కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెడతారు. వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ నివసించేది, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం మంచినీళ్ళు వేయాలా రోడ్డు వేయాలా, కానీ అది వేయాలా. అందుకని మేము వేయాలని సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఇంటి పన్ను వేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 15 సంవత్సరాలకు పైగా అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఈరోజు ఇంటి పన్ను వేయండి కడతామంటే వేయనటువంటి పరిస్థితి. ఈరోజు ఒకవైపు పన్నులు ఎగ్గొట్టే రకం ఒకవైపు ఉంటే ఈరోజు పన్నులు కడతా ఉన్నా కానీ ఈరోజు మున్సిపల్ అధికారులు కానీ ఈరోజు ప్రభుత్వం వేయనటువంటి పరిస్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఈరోజు మంచినీటిని కనీస ప్రభుత్వ బాధ్యత, అది కూడు గుడ్డ నీరు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు పేదలు నివసించే ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఖచ్చితంగా జయప్రకాష్ కాలనీ ఎక్స్టెన్షన్ వాసులకు ఇంటి పనులు వెంటనే వేయాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మంచినీళ్లు పైపు పంపు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నగరంలో ఉన్నటువంటి సుందర నగరం అని చెప్తా ఉన్నారు, స్మార్ట్ సిటీ అని పేర్లకే పరిమితం అవుతా ఉంది. ఈరోజు పేదలు నివసించే ప్రాంతాల్లో కనీసం వాళ్ళు చిన్నపాటి వర్షం పడిందంటే ఈరోజు తిరగలేనటువంటి పరిస్థితి ఉంటా ఉంది. ఖచ్చితంగా ఈ